సత్యదేవయ్య గారు, ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగు జరగదు. మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు. మరి రాష్ట్రంలో నిమ్న వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి? అయినా మీకెందుకంత కులపిచ్చి? చూడు రాణమ్మా, ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇడి కులపోడు అన్నారు. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు. కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి, చాకరీ చేసేవాడు చాకరీ చేయాలి. అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయ్యకి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వేరెవ్వరికీ ఉండదంటారా? ఉండదండి, అది మా కుటుంబ జన్మ హక్కు. రాణి, వాట్ డు యూ థింక్? ఛీ, నా అభిప్రాయం కూడా అదే. వార్తలే కాదు, అభిప్రాయాలు ఉంటాయి. వాచ్ వీ న్యూస్. మునుస్వామి ఎక్కడ కనుక్కున్నాడు? ఏంట్రా? ఏం లేదు మాయా, 10 రోజుల్లో అమెరికాకి వెళ్తున్నాను. డబ్బది కొంచెం కావాలి. ఆ కొబ్బరి తోడు కూడా అమ్మేసిండు. ఏంటి, ఏమైనా కంపెనీలో పెట్టబోతున్నావా? అలాంటిది మాయా, కొంచెం క్యాష్ అర్జున్. నో ప్రాబ్లం, 2-3 రోజుల్లో అరేంజ్ చేస్తా. ఇలాగి ఒకసారి అర్జున్, నేను రద్దాను. ఏంట్రా తొందర, నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా? లేదురా, కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్. నీ ఎలక్షన్స్ ఎప్పుడు? నాకు ఎలక్షన్ ఏంట్రా, ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది, 2 వీక్స్లో ఉంటుంది. ఓకేరా, కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో శ్రీకాంత్ గారా? అర్జున్ ప్రసాద్ గారా? సార్, మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారా? కొంచెం అర్జున్. అంతా క్యాష్ అండి సార్? అవునండి, మొత్తం క్యాష్గా ట్రాన్స్ఫర్. అర్జున్, ల్యాండ్ బదులు క్యాష్ కావాలి. ఓకే సార్, కొంచెం అర్జున్. హలో వెంచలే గారు అండి? అంతా క్యాషేనా? త్వరలో బ్లిక్ చేస్తా. అమ్మా అమ్మా, నేను అమెరికాకి వెళ్ళట్లేదు. అంతేనా? అంతే. కసితో ఆవేశంతో ఏమన్నా? అమ్మా, నాకు అమీ తెలియదు, కానీ నాను అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా. అప్పుడైనా ఈ ప్రజలు నాన్ను క్షమిస్తారమ్మా. క్షమిస్తారా? నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు. ఏంటిది, ఇది నీ డబ్బేగా సార్? 10 రూపాయల కోసం మర్డర్ చేసుకుంటున్నారు సార్. అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో 10 కోట్లు తిరిగి ఇచ్చారు సార్. నా ప్రాణం మీ సార్. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష, ఎన్ని పడ్డాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అట్టవైన వెదవులకి లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్. ఆఖరికి మీ నాన్నగారు కూడా సార్. మన సమాజంలో నిజాయితీ గల వాళ్ళు లేరు సార్. ఉన్నదంతా జంతువులే, వేటాడుతున్నారు, పీక్కు తింటున్నారు. మనం మారుద్దామా? ప్రయత్నిద్దామా పోని. అలీ, మన గవర్నమెంట్లో ఎవరు అలాంటి వాళ్ళు? ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్, గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి, 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు సార్. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్. అలీ, నువ్వు నా దగ్గర పనిచేస్తావా? సార్, ట్యాంక్ బండ్లో దూకమన్నా దూకుతాను సార్. నా ప్రాణం మీది. ఏం పని సార్? అలీ, నేను సీఎం అవుదాం అనుకుంటున్నాను. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ, నా సెక్రటరీ. ఇది ఎవరికి తెలియకూడదు. వాటర్ తాగుతావా? చాలా పెద్ద న్యూస్. నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కానీ దిస్ ఇస్ టూ గుడ్. నా బాస్ గారు చుట్టూ పీక్కునే చచ్చిపోతాడు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. చూడమ్మా, నీ పేరేంటన్నా? రత్న. రత్న ప్రభా. చూడు రత్న, ఈ న్యూస్ పబ్లిక్ కాదు. ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలా? కుదరదు. అసలు సైలెంట్గా ఉండడం మా బ్లడ్లోనే లేదు. అది కాదు రత్న, నీకు ఎంత కావాలో చెప్తే. రత్న ప్రభని కొంటారా? నేను మీడియాలో పనిచేస్తున్నాను, పాలిటిక్స్ కాదు. పోనీ, గిఫ్ట్ అనుకో. చూడు, ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు.
జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో, రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో. నీకేం కావాలో చెప్పు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న. చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్. అయితే అయితేనా? అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు నాకు సహకరించాలా లేదా? నాకేంటి, నాకేంటి అర్జున్? ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి? మాకు డైలాగ్స్ వచ్చలే. ఓకే, జోక్స్ అపార్ట్, నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరుగుబోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పంత్ అయినా నాకు ఓకే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకే కాదు, ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. ఏయ్, కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది. సరే సరే, టెన్షన్ పడకు, నేను ఒక ఐడియా చెప్తా. మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం, ప్రొవైడెడ్ ఇద్దరికి ఓకే అయితే. అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట. పడ్డావంటే పెళ్ళి, లేకపోతే? లేకపోతే 50 crores ఇవ్వాలి. పెద్ద దగ్గర సెటిల్ చేసేద్దాం. ఓకే, చూడు రత్న, ఒక 5 లక్షలు ఇస్తాం. నేను సీఎంతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. చెప్ అర్జున్. హే, ఫీల్ అవ్వకు, నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు. 50 crores ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు, ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే, నాకు కావాల్సిందే అడిగాను, తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి, బాగా తయారయ్యో? గుడికెళ్ళి వచ్చాను. అలి, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరుని అర్చన చేయించాను, నీ గోత్రం తెలీదు, ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగొన్నాయి నీ కాళ్ళు, రితిక్ రోషన్ టైప్లో. ఎప్పుడో బస్ ఎక్కడాలు, బురదలో తిరగడాలు లాంటివి ఉండవు కదా, అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో. రాత నా కాళ్ళు కూడా బాగుంటాయి, అంటే ఇప్పుడు చూడలేవనుకో, కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా. ఇప్పటికి నడుమే సూపర్. అసలు నోర్మోయేవా? అయ్యో, ఏమి నవ్వో, ముత్యాలే. 3 పోర్ట్ఫోలియోలు కావాలి, అంతేగా? 1,000 కోట్లు క్యాష్, ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫోన్ చేయాలి. ఇవన్నీ మామూలే కదా మునిస్వామి, ప్రత్యేక చెప్పాలేంటి? అటు సీఎం అవుతున్నాడు, 10 కాలాల పాటు అటు సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు. లేవరా, కంగ్రాచులేషన్స్ ధనంజయ. సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు. నేను రానా? నో. నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు, కొంచెం కేర్ఫుల్గా ఉండమను. అలాగే మేడం, అలాగే. నీకెలా తెలుసు బాస్? లంగోటియార్. మరి సార్ అంటున్నావు? అమ్మా, నాకున్నది ఒకటే బ్రెయిన్, ప్లీజ్. ఏం లేదయ్యా, పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు, ఏదో మర్యాదగా కలుద్దామని వచ్చాను. జస్ట్ లంచ్ మీటింగ్, రాజకీయాలు ఏం మాట్లాడలేదే.
అవని పిలుద్దాం సార్. ఏంటి కోపం వస్తే నోరు జారుతుందేమో, అసలు ఎఫ్ఎం పిల్ల. హలో రా. ధనంజయ్ సీఎంగా ఓకేనా సార్? మీకు చెప్పండి సార్. ఆయనకేం తక్కువయ్యా, యువకుడు, జోష్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, మా సపోర్ట్ ఈయనకి. మా రత్న ఎలా ఉంది? అమ్మా తెలుపండి. ఎవరు అబ్బాయి చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఎవర్రా మీరు? మా అమ్మ గుద్దు గుద్దుతే ఎగిరిపోతారు, వెళ్ళండి. పో ఆగమంటుంటే చెప్పును. చూసారా చూసారా చూసారా, ఎవరితోనో పట్ట పగలు కార్లో వచ్చింది, వాడు ఎవడని అడుగుతుంటే చెప్పడం లేదు. తల్లికి చెప్పారు ఇదేనా? మీరందరూ వింటున్నారా? బతుకుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవా? బొత్తిగా తల్లంటే దీనికి అసలు మర్యాదే లేదు. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే. సీఎం కొడుకమ్మ వాడు నా ఫ్రెండ్.